లక్నోలో ఉండే సరోజనేది ఓ అందమైన కుటుంబం. చక్కగా చూసుకునే భర్త, రత్నాల్లాంటి పిల్లలు, అంతా బాగుంది. హిందీలో పిహెచ్డి చేసిన సరోజినికి కథలన్నా కవితలన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టంతో స్వయంగా ఎన్నో రచనలు చేశారు. ఓ రోజు సరోజిని తన కూతురుతో కలిసి ప్రయాణిస్తుండగా అనుకోని ఉపద్రవం ఎదురైంది. ఆమె నడుపుతున్న బండి ప్రమాదానికి లోనై ఆమె కళ్ల ముందే కూతురు చనిపోయింది. కళ్ల ముందే కూతురు చనిపోవటం, అది కూడా తాను నడుపుతున్న బండి వల్లే చనిపోవటంతో సరోజిని తేరుకోలేకపోయింది. కాని అందరిలా ఆమె ఆవేదనతో మిగిలిపోలేదు. తన కూతురు జ్ఞాపకాలకు విలువనిచ్చేలా ఏదన్నా చెయ్యాలి అని అనుకున్నారు. అలా 1985లో తన ఇంట్లో ఆడపిల్లల కోసం ఓ అనాథ శరణాలయాన్ని నెలకొల్పారు. ఆ శరణాలయానికి తన కూతురు పేరు మీదుగా మనీషా మందిర్ అని పేరు పెట్టారు. మనీషా మందిర్ ని మొదలు పెట్టడమే ఆలస్యం, ఎందరో పిల్లలకి అది ఆసరాగా మారింది. వికలాంగులుగా ఉన్నారనో, పెంచే ఆర్థిక స్తోమత లేదనో వదిలేసే ఆడపిల్లలకు మనీషా మందిర్ నీడనిచ్చింది. రోడ్ల మీద తనకు అనాథల్లా కనిపించిన వారిని, వేశ్య గృహాలలో పుట్టిన వారిని కూడా సరోజిని అక్కున చేర్చుకునేవారు. మనీషా మందిర్ లో అనాథలను చేర్చుకునేందుకు ఆ ఇంటి ముంగిట ఒక ఉయ్యాల కట్టి ఉండేదంటే ఆమె నిశ్చయం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మనీషా మందిర్లో ఇప్పటి వరకు 800 మందికి పైగా ఆడపిల్లలకు ఆశ్రయం లభించింది. ఒక కూతురు కోసం ఎలాంటి సదుపాయాలు కల్పించాలని తల్లి తాపత్రయపడుతుందో, తన ఆశ్రమంలో ఉన్న వారికి అలాంటి సౌకర్యాలను కల్పిస్తారు సరోజిని. లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, బ్యాడ్మింటన్ కోర్ట్ ఇలాంటివన్నీ మనీషా మందిర్లో కనిపిస్తాయి. మనీషా మందిర్లో రోజుల వయసులో చేరిన పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడేంత వరకు చేయూతగా నిలుస్తారు సరోజిని. అలా మనీషా మందిర్లో పెరిగిన పిల్లలంతా జీవితంలో స్థిరపడ్డారు. ఇంతమందికి సహాయపడేందుకే భగవంతుడు నా కూతుర్ని తీసుకెళ్లిపోయాడేమో, 800 మందిలో నా కూతుర్ని పదిలంగా చూసుకునే అవకాశం కల్పించినందుకు ఆయనకి నేను రుణపడిపోయాను అని అంటారు సరోజిని. మనీషా మందిర్ ముంగిట ఉన్న మనీషా విగ్రహంలోని చిరునవ్వుని గమనిస్తే ఆమె ఈ మాటలు వింటున్నట్లుగానే తోస్తుంది.